హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది సండే రోజు మార్నింగ్ వీడియో తీసాను. సండే కదా, సో నాన్ వెజ్ కోసం అని వెళ్తున్నాము ఫిష్ తీసుకొని వద్దామని. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో ఒక విలేజ్, అది విలేజ్ దగ్గరికి వెళ్ళి మేము యూజువల్గా తీసుకొని వస్తాము ఫిష్ అనేది. అక్కడైతే బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది, అంటే మనం నియర్ బై మార్కెట్స్లో అయితే ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టినవి అయితే అమ్ముతూ ఉంటారు కదా, కానీ ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వెళ్తున్నాం. ఇది చూసారు కదా, అలిపిరి సైన్స్ సెంటర్ ఏరియా అంటారు తిరుపతిలో. ఇది అలిపిరి దాటుకొని వచ్చాం. ఇది చెర్లోపల్లి అంటారు కదా ఆ ప్లేస్. చెర్లోపల్లి నుంచి కొద్దిగా లోపలికైతే వెళ్ళాలి, సో అక్కడికైతే వెళ్తున్నాం. చూసారు కదా, ఫిష్ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మేమైతే ఇంకా వంజరం చేప అంటారు కదా, దాన్ని అయితే పర్చేస్ చేసాము. తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. చూసారు కదా, నీట్గా ఆ ముక్కలు కట్ చేసుకొని వచ్చి వాష్ చేసి పెట్టుకున్నాం. దాన్ని తయారీ విధానం చూద్దాం. ముందుగా దానికి టొమాటో, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా ప్రాసెస్, నేను మా అమ్మమ్మ చేస్తున్నారు ఇక్కడ. మా అమ్మమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ముందుగా దానికి కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, కొద్దిగా అంటే తగినంత యాడ్ చేసుకోండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మరీ ఆయిల్ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. కొద్దిగా మీడియంలో చూసి తీసుకోవాలి. ఇక్కడ మేము 1 కేజీ ఫిష్కి సరిపడ క్వాంటిటీ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు, ఆవాలు వేసుకున్నారు, ఆవాలు, ఉద్దిపప్పు, ఇంకా వెల్లుల్లి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి మొత్తం వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లోకి చేంజ్ అయినాక ఇది ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్ దీన్ని యాడ్ చేస్తున్నారు. అది ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, బట్ టేస్ట్ బాగుంటుందని వేశారు. అండ్ ఇంకా ఇక్కడ టొమాటోస్, 1 కేజీకి 3 పెద్ద సైజ్ టొమాటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా కొద్దిగా పసుపు, ఇది వేసి దీన్ని కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అన్నీ వాడ్చుకోవాలి కదా, దీన్ని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటోస్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అది బాగా పచ్చివాసన పోయి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకా ఇందులోకి కారం ఒక 3 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నారు కారము. ఇది మీరు మీ రుచికి సరిపడా తీసుకోండి కారం అనేది. అండ్ ఇంకా సాల్ట్, ఉప్పు. ఇక్కడ మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు, ఈ చింతపండు అనేది 1 కేజీ ఫిష్కి 100 గ్రామ్స్ చింతపండు క్వాంటిటీ తీసుకున్నారంట చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండుని మనం వాష్ చేసి ముందుగా 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టేశాము. ఇప్పుడు దాంట్లో చింతపండు రసాన్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఈ స్టేజ్లోనే మనకి ఒకవేళ థిక్ కన్సిస్టెన్సీలో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదు వాటరీగా ఉండాలి అంటే ఆ గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వాటరే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఈ గ్రేవీ అనేది మనం వేసిన వాటర్ క్వాంటిటీ కన్నా రెడ్యూస్ అవుతుంది, సో క్వాంటిటీ రెడ్యూస్ అవ్వాలి కొద్దిగా ఆ టైంలో. అంటే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, ఆ ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఈ స్టేజ్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నాము.
ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఫిష్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అది గ్రేవీలోకి వేసి ఒక 5 to 10 minutes అయితే మనం బాయిల్ చేస్తాము. అది నానుతుంది కాబట్టి బాగా మనం ఏదైనా గరిట పెట్టి అలా తిప్పేసామంటే అది బాగా సాఫ్ట్ అయ్యి మిక్స్ అయిపోతుంది గ్రేవీలోకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిష్ వేసినాక ఒక 10 minutes అలాగా దీన్ని కుక్ చేసుకుంటున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టి. 10 minutes అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. చూసారు కదా గ్రేవీ అయితే, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ముక్క కూడా ఉడికిందో. ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ మా అమ్మమ్మ గారి స్టైల్లో చేసి చూపించారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.